హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్ అండ్ వెల్కమ్ టు మహేష్ కామిక్ అన్ ఛానల్. సో ఫ్రెండ్స్, తమ్ముని చూడగానే అర్థమైపోయి ఉంటుంది నేను ఇవాళ వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నా అని చెప్పేసి. సో మన ఛానల్కి సంబంధించిన యూట్యూబ్ కామెంట్ బాక్స్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీలో కానివ్వండి, లేకపోతే ఫేస్బుక్ పేజీలో కానివ్వండి, నాకు రెగ్యులర్గా వచ్చి ఒక 4 క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకొని సో దానికి ఆన్సర్ చెప్పాలి. సో మా ఫాలోవర్స్ అందరికీ, నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఆన్సర్ చెప్పాలి అని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను నేను. సో ఆ 4 క్వశ్చన్స్ కూడా నన్ను రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్సే అండ్ ఆల్సో నేను ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్సే అవి. సో అందుకని చెప్పేసి తప్పకైతే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. సో ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఏంటి అండ్ ఆల్సో ఆ క్వశ్చన్స్కి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటి అనేది ఇప్పుడైతే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకెందుకు లెటర్ లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఫ్రెండ్స్, నాకు ఎక్కువగా వచ్చే క్వశ్చన్లో నాకు ఫస్ట్ ప్లేస్లో నా క్వశ్చన్ వచ్చేసి మీరు ఈ మధ్య రెగ్యులర్గా వీడియోస్ ఎందుకు చేయట్లేదు బ్రో అని చెప్పేసి నాకు ఎక్కువగా వచ్చే క్వశ్చన్ అనమాట ఇది. సో ఏం లేదు ఫ్రెండ్స్, మనకు కరోనా ఎఫెక్ట్ వల్ల దగ్గర దగ్గరగా మార్చి నుండి ఇప్పటి వరకు కూడా ఆ కరోనా ఎఫెక్ట్ కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఆ కరోనా ఎఫెక్ట్ వల్ల మనం ఆఫీస్లో చేయాల్సిన జాబ్స్ని, కొన్ని జాబ్స్ని అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సో నేను కూడా అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నాను. సో స్టార్టింగ్ 3 మంత్స్ అయితే మనకు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మంత్స్లో నాకు ఆఫీస్ వర్క్ ఎక్కువగా లేకుండే. సో అందుకని చెప్పేసి రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను. కాకపోతే ఈ జూలై ఆగస్ట్ ఈ 2 మంత్స్ నుంచి నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువగా చేయాల్సి వస్తుంది అన్నమాట. మామూలుగా ఆఫీస్లో ఉంటే మనం 9 to 6 వర్క్ చేస్తాం, కాకపోతే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నందుకు ఒక్కోసారి నా వర్క్ నైట్ 1 కూడా అవుతుంది. సో నాకు మన యూట్యూబ్ వీడియోస్కి స్క్రిప్ట్ రాయడానికే టైం లేదు. సో అందుకని చెప్పేసి నాకు ఈ మధ్యలో నేను వీడియోస్ చేయడానికి టైం సెట్ అవ్వక వీడియోస్ చేయట్లేదు. సో మనం చూసుకున్నట్టయితే ఆగస్ట్లో జస్ట్ ఒక 2 వీడియోస్ నేను పోస్ట్ చేస్తుంటాను అంతే. కాకపోతే ఇప్పటి నుంచి అది మళ్ళీ రిపీట్ కాకుండా అయితే నేను ట్రై చేస్తాను. సో ఆఫీస్ వర్క్లో ఎంత బిజీగా ఉన్నా కనీసం వారానికి ఒక వీడియో, ఫ్రీగా ఉంటే వారానికి ఒక 2 వీడియోలు అలా అయితే మన ఛానల్లో పోస్ట్ చేయడానికి ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను. సో ఇదే మెయిన్ రీజన్ అనమాట నేను వీడియోస్ ఎందుకు ఈ మధ్య రెగ్యులర్గా చేయట్లేదు అనేదానికి. అండ్ దీని తర్వాత ఎక్కువ మంది అడిగిన 2 క్వశ్చన్ ఏంటంటే డీసీ కామిక్ హిస్టరీ పైన వీడియోస్ ఎప్పుడు చేస్తారు. సో మీకు తెలిసిందే మార్వెల్ హిస్టరీ పైన నేను మన ఛానల్లో 5 ఎపిసోడ్స్ అయితే చేశాను. సో ఆ తర్వాత డీసీ కామిక్స్ పైన కూడా చేస్తాను అని చెప్పేసి ఎప్పటి నుంచో అంటున్నాను, దగ్గర దగ్గరకి 4 నెలల నుంచో అంటున్నాను. కాకపోతే టైం సేఫ్ అవ్వట్లేదు, మధ్యలో డార్క్ వీడియోస్ చేశాను, కొన్ని వీడియోస్ చేయడం వల్ల మధ్యలో టైం గ్యాప్ నాకు దొరకక అనైతే ఆ వీడియోస్ చేయలేదు. కాకపోతే ఇప్పుడు నేను చెప్తున్నాను, నా ఛానల్లో నెక్స్ట్ డ్రాప్ అయ్యే వీడియోస్ ఈ డీసీ కామిక్ హిస్టరీ పైననే నేను వీడియోస్ అయితే చేస్తాను. ఒక 1 or 2 డేస్లో డీసీ హిస్టరీ ఇంట్రొడక్షన్ వీడియోని అయితే మేము ముందుకు తీసుకొస్తాను. అంటే ఆ వీడియోలో నేను ఏ వీడియోస్ అంటే నేను ఆ షెడ్యూల్ని ఎలా ప్లాన్ చేసుకున్నాను, హిస్టరీకి సంబంధించి మీకు ఎలా చెప్పాలని ప్లాన్ చేసుకున్నాను అనే విషయాన్ని ఆ డీసీ కామిక్ ఇంట్రొడక్షన్ వీడియోలో పోస్ట్ చేసుకుంటాను. ఆ తర్వాత డీసీ హిస్టరీకి సంబంధించిన ఎవ్రీ విషయాన్ని మీకైతే షేర్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ అనమాట, డీసీ హిస్టరీ ఎప్పుడు చేస్తాను అంటే త్వరలోనే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ దీని తర్వాత మరో రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే మార్వెల్ మారథాన్ని మీ ఛానల్లో ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? సో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఎక్కువ ఫాలో అవుతున్నట్టయితే నేను తీసుకున్న టాపిక్స్, నేను మన ఛానల్ సబ్స్క్రైబర్స్ నా కామెంట్ బాక్స్లో ఎక్కువగా ఆడే క్వశ్చన్ని, నాకు నచ్చిన కొన్ని క్వశ్చన్స్ని తీసుకొని అదే టాపిక్ తీసుకొని దానికి ఎక్స్ప్లెనేషన్ వీడియోగా మన ఛానల్లో వీడియో చేస్తూ ఉండేవాడిని. కాకపోతే రీసెంట్గా 2 మంత్స్ నుంచి వాళ్ళు ఎలాంటి క్వశ్చన్ అడిగినా కానీ నేను మార్వెల్ మారథాన్ని స్టార్ట్ చేయబోతున్నాను, అందులో వాటికి సంబంధించిన ఆన్సర్లు చేస్తాను అని చెప్తూ వస్తున్నాను. సో అలా స్టార్ట్ చేస్తా అన్నందుకు చాలామంది అయితే అడుగుతున్నారు మార్వెల్ మారథాన్ ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి. సో మార్వెల్ మారథాన్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, నేను 1944లో వచ్చిన క్యాప్టెన్ అమెరికా మూవీ దగ్గర నుంచి 2020లో వస్తున్న ఈ బ్లాక్ విడో మూవీ కానీ, ఆ తర్వాత మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చే మూవీస్ కానీ, అలా ప్రతి ఒక్క మూవీకి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ని, మూవీసే కాదు టీవీ సిరీస్కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ని మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ మార్వెల్ మారథాన్ని స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను. సో ఖచ్చితంగా అయితే నేను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు చెప్పాను కదా ఇందాకనే డీసీ కామిక్ హిస్టరీ పైన వీడియోస్ చేస్తానని చెప్పేసి. సో అవి వచ్చేసి ఒక 9 ఎపిసోడ్స్ అయితే నేను ప్లాన్ చేస్తున్నాను. సో ఆ 9 ఎపిసోడ్స్ అయిపోగానే తిరిగి మళ్ళీ నేను మార్వెల్ టాపిక్స్ తీసుకొని మార్వెల్ మారథాన్ని ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను. సో క్లియరా మార్వెల్ మారథాన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్పేసి. సో ఒకసారి స్టార్ట్ చేస్తానంటే ఇంకా దగ్గర దగ్గరగా 1 ఇయర్ వరకు అయితే మనకు టాపిక్స్ కంటిన్యూగా వెళ్ళిపోతూనే ఉంటాయి మార్వెల్ మారథాన్లో. సో అలాగే నేను ప్లాన్ చేశాను. సో చూద్దాం మరి. అండ్ దీని తర్వాత
మరో ఫోర్త్ క్వశ్చన్, ఇది కూడా ఎక్కువ మంది కాదు కాకపోతే రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ అనమాట. అది కూడా డార్క్ వెబ్ సిరీస్ చూసే ఫ్యాన్స్ దగ్గర నుంచి. సో అదేంటంటే డార్క్ సిరీస్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మీ ఛానల్లో చేశారు, కాకపోతే ఇప్పుడు చేయట్లేదు, ఇంతకు చేస్తారా చేయరా అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, దీనికి నా ఆన్సర్ ఏంటంటే నేను డెఫినెట్లీ చేస్తాను. సో ఇప్పటివరకు మనకు డార్క్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో దగ్గర దగ్గరగా 7 ఎపిసోడ్లు అయితే కవర్ చేశాను, అది సీజన్ 1లో. ఇంకా సీజన్ 1లో 3 ఎపిసోడ్స్, సీజన్ 2 నుంచి 8 ఎపిసోడ్స్, సీజన్ 3 నుంచి 8 ఎపిసోడ్స్, టోటల్గా 19 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఆ 19 ఎపిసోడ్స్కి ఒక్కొక్క సపరేట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో మన ఛానల్లో వస్తాయి, కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు. నాకు ఈ వెబ్ సిరీస్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేసేటప్పుడు నాకు చాలా టైం తీసుకుంటుంది అనమాట. వీడియో తీయడానికి ఒక 2 గంటలు టైం తీసుకుంటే ఎడిటింగ్ చేయడానికి దగ్గర దగ్గర 12 గంటలు టైం తీసుకుంటుంది. సో అలా ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి నేను రెగ్యులర్గా చేసే వీడియోస్ చేస్తూనే మధ్యలో ఈ డార్క్ వెబ్ సిరీస్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. అంతేగాని ఎక్కడైతే గివప్ అయ్యానో వీడియోస్ చేయడం అయితే ఆపాను, డార్క్ సంబంధించినవి. అది దానికి లేఖలు వచ్చినా రాకపోయినా, వీడియోస్ ఎవరైనా చూసినా చూడకపోయినా, అది నా నిర్ణయం కాబట్టి ఎక్కడ గివప్ అయ్యకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో క్లియరా? సో ఇది ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎక్కువ క్వశ్చన్స్కి నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న ఆన్సర్స్. సో రేపటి నుంచి అయితే నేను డీసీ కామిక్ హిస్టరీకి సంబంధించిన ఎపిసోడ్స్ అయితే చేస్తాను రెగ్యులర్గా. వీక్లీ 1 or 2 వీడియోస్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో దానికి మీ దగ్గర నుంచి నాకు కావాల్సింది జస్ట్ చిన్న బూస్టప్ మాత్రమే. సో అది ఎలా అంటే, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ని పెంచండి, అండ్ వీడియో నచ్చితే కింద కామెంట్ కూడా చేయండి, బాగుంది బ్రో అంటే నాకు కొంచెం ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోస్ చేయడానికి. మరిన్ని వీడియోస్ అయితే మీ ముందరికి తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అడిషనల్గా మీతో షేర్ చేసుకున్న మరొక విషయం ఏంటంటే, మీరు మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. సో అక్కడ జాయిన్ అయితే నేను ఏ మూవీస్ గురించి చెప్పాలనుకుంటున్నానో వాటికి సంబంధించిన డౌన్లోడ్ లింక్స్ కానీ అక్కడ ప్రొవైడ్ చేస్తాను, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమంటే అక్కడ ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటుగా నేను ఫ్యూచర్లో అంటే నేను నెక్స్ట్ చేయబోయే వీడియో ఏంటి అనేది ఆ టాపిక్ గురించి ఇంకా అక్కడ చెప్తాను, అండ్ మీ ఒపీనియన్ కూడా నేను తీసుకుంటాను. అంటే ఆ వీడియో చేయాలా వద్ద అనే విషయంపైన మీ ఒపీనియన్ కూడా నేను అక్కడ నుంచి తీసుకుంటాను మెయిన్గా. సో కాబట్టి మీకు టెలిగ్రామ్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి, లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. అన్ని వీడియోలు చెప్పినట్టుగానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీతో పాటు మీ హాలీవుడ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ హాలీవుడ్ మూవీస్ చూసే వాళ్ళు, వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం, అంటే ఇలాంటి కాదు హాలీవుడ్ సంబంధించిన మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను డైలీ ఇలా వీడియో పెట్టే కానీ మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే వాటిని కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేనైతే ప్రతి ఒక్క కామెంట్కి తిరిగి వేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఫైనల్లీ నేను మీ మహేష్, సైనింగ్ ఆఫ్. బై బై నౌ. జై హింద్.